ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సూరజ్ మనకి లైవ్ లో అందిస్తారు. సూరజ్, అసలు ఏంటి స్వచ్ఛ బయో కంపెనీ, దాని రిలయబిలిటీ ఏంటి, దాని ట్రాక్ రికార్డ్ ఏంటి? తెలంగాణ ప్రజల్లో అనేక సందేహాలు వస్తున్నాయి, అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? స్వేచ్ఛ మునుపెన్నడు లేని రీతిలో విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి తరలివస్తున్న ఆయన పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అత్తాపత్తా లేని కంపెనీలతో ప్రభుత్వం అగ్రిమెంట్ కుదుర్చుకుంటుందని చెప్పేసి కూడా నెటిజన్లు పూర్తిస్థాయిలో విరుచుకుపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు కొన్ని కంపెనీల పేర్లను కూడా ఏకరువు పెడుతున్నారు, వాటిలో స్వచ్ఛ బయో కంపెనీ ఒకటి. స్వచ్ఛ బయో కంపెనీ తీసుకుంటే కనుక ఇది ముఖ్యమంత్రి బంధువులకు సంబంధించి, అతని సోదరునికి సంబంధించిన కంపెనీ అని చెప్పేసి వివాదాస్పదమైన ఒక అంశం వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కంపెనీతో పెట్టుబడులు కుదుర్చుకోవడానికి అమెరికాకు వెళ్లాలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 30 మంది అధికారుల బృందంతో కలిసి బోగస్ కంపెనీలు, అసలు ఎక్కడ అత్తాపత్తా లేని కంపెనీలతో అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్నారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ స్పష్టంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీంతో పాటుగా వాల్షికర్ర కంపెనీ కూడా ఒక బోగస్ కంపెనీ అని చెప్పేసి కూడా ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మెయిన్ హార్ట్ అనే ఒక కంపెనీ, పాకిస్తాన్ కు చెందిన కంపెనీ, ఇది కంప్లీట్ గా ఒక ఫ్రాడ్ కంపెనీ అని చెప్పేసి కూడా ఒక వాదన స్పష్టంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గోడి ఇండియా కంపెనీ కూడా గతంలో ఎప్పుడైతే దావోస్ వెళ్లిన సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ ఈ కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దాదాపుగా 9,000 కోట్లకు సంబంధించిన ఒక అగ్రిమెంట్ ఈ కంపెనీతో జరిగింది. అయితే వాస్తవ పరిస్థితి చూసుకుంటే కనుక వీటి మూలధనం ఏదైతే పేడప్ క్యాపిటల్ ఉంటుందో ఆ పేడప్ క్యాపిటల్ కనీసం 1 కోటి రూపాయలు కూడా ఉండదని చెప్పేసి కూడా ఒక వాదన తెరపైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో దావోస్ వెళ్ళినప్పుడు 40,000 కోట్ల పెట్టుబడుల్లో ఆదానికి సంబంధించిన పెట్టుబడులు కూడా వస్తున్నాయని చెప్పేసి అంశం వివాదాస్పదమైన విషయం తెలిసింది. అనేక బోగస్ కంపెనీలు కూడా అప్పుడు ఆ అగ్రిమెంట్లో ఉన్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపించాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన చేస్తున్నారు. దాదాపుగా 12 నుంచి 16 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలించే క్రమంలో ప్రయత్నాలు సాగిస్తున్నారని చెప్పేసి కూడా అధికారికంగా సమాచారం వెలువరుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ పెట్టుబడుల శాంక్టిటీ ఏంటి, అసలు ఇవి పెట్టుబడుల కట్టుకథల అనే కోణంలో ఒక వివాదాస్పదమైన అంశం తెరపైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కడ కూడా అత్తాపత్తా లేని కంపెనీలన్నీ కూడా వాటితో కూడా అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్నారని చెప్పేసి ఆరోపణలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గతం చూస్తే కనుక గతంలో దాదాపుగా 9 ఏళ్లలో కేటీఆర్ దాదాపుగా 10 సార్లు విదేశీ పర్యటన చేశారు. దాదాపుగా 6 సార్లు అమెరికా పర్యటన వెళ్ళారు, అలాగే 4 సార్లు దావోస్ పర్యటించిన పరిస్థితులు మనకు తెలిసిందే. మొత్తంగా చూసుకుంటే కనుక 9 ఏళ్లలో 450,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు రాష్ట్రానికి తరలాయి. దాదాపుగా 25 లక్షల మందికి ఉపాధి కల్పన కలిగించ ప్రభుత్వం కల్పించగలిగింది. మరోవైపు కేవలం విదేశీ పర్యటన ద్వారానే 1.5 కోటి లక్షలకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చిన విషయం చాలా స్పష్టంగా రికార్డులకెక్కి ఉన్న విషయం తెలిసిందే. అంటే దీనికి ఒక వ్యవస్థ అవసరం. ఎప్పుడైనా కానీ ఒక నాయకత్వం కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధి బృందం కానీ మొట్టమొదటిసారిగా విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ కంపెనీ ప్రతినిధి కానీ ఆ కంపెనీ యాజమాన్యాలు కానీ ప్రభుత్వాలను కానీ ప్రభుత్వ ప్రతినిధులను కానీ అప్పటికప్పుడు నమ్మే పరిస్థితులు ఉండకపోవచ్చు. మెల్లిగా వాళ్ళకు ఒక నమ్మకం కుదిరిన తర్వాత ఆ పెట్టుబడులు ఇక్కడికి తరలే అవకాశాలుంటాయి. అయితే ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఒక విమర్శ వినిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం కంటిన్యూటీగా లేదు, అంటే కంటిన్యూషన్ లో కొనసాగటం లేదు. గత ప్రభుత్వానికి కంటిన్యూగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తన అనుసరిస్తున్న విధానాన్ని అవలంబించడం లేదని చెప్పేసి ఒక ఆరోపణ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను రద్దు చేయడం కూడా ఖచ్చితంగా పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని చెప్పేసి ఒక వాదన తెరపైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముచ్చర్లలో ఫార్మాసిటీ కావచ్చు, లేదా గతంలో మాదాపూర్ నుంచి అటు ఎయిర్పోర్ట్ వరకు కూడా ఏదైతే మెట్రో రైల్కి సంబంధించిన ప్రాజెక్టును చేపట్టారో దానికి సంబంధించిన రద్దు కావచ్చు. లైట్ రైల్ సిస్టమ్ను కూడా మాదాపూర్లో హైటెక్ సిటీ కనెక్టివిటీ కోసం ఆ ఐటీ కంపెనీల కారిడార్లో మొత్తంగా ఒక లైట్ రైల్ సిస్టమ్ను కూడా అప్పటి ప్రభుత్వం టేకప్ చేసే యోచనలో ఉండింది. వీటన్నిటి కూడా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రద్దు అనేది కూడా పెట్టుబడులపైన ఒక ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే విదేశీ పెట్టుబడులు కావచ్చు, లేదా ఒక పెద్ద సంస్థ ఇక్కడ పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ప్రధానంగా దృష్టి సారిస్తుంది. రవాణా సదుపాయాలు, రవాణా సౌకర్యాలపైన కూడా వాళ్ళు దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తాయి. గతంలో బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం నడిచినప్పుడు, కేటీఆర్ ఆధ్వర్యంలో ఐటీ ఇండస్ట్రీల పరిశ్రమల శాఖ ఉన్నప్పుడు అప్పుడు ఒక ప్రత్యేకమైన విధానాన్ని అవలంబించడం జరిగింది. కొంతమంది ఎక్స్పర్ట్స్ను, అంటే నిపుణులను, ఐఐటికి సంబంధించిన విద్యార్థులను కావచ్చు, ఐఐఎంకు సంబంధించిన విద్యార్థులను కావచ్చు, ప్రభుత్వంలో డైరెక్టర్లుగా తీసుకుని వాళ్ళంతా కూడా ఆ కంపెనీలకు సంబంధించిన ఆమూలాగ్రం పరిశీలించిన తర్వాత, ముఖ్యంగా ఆ కంపెనీకి సంబంధించిన నేపథ్యాన్ని అంతా కూడా వాళ్ళు పరిశీలించిన తర్వాత ఒక నివేదికను కేటీఆర్కు సమర్పించిన
సంపాదించిన తర్వాత కేటీఆర్ రంగంలోకి దిగి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పి వాళ్లతో ఒప్పించి హైదరాబాద్ తరలించిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే హైదరాబాద్ కు అనేక లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రధానంగా తీసుకుంటే కానీ ఇక్కడ సెకండ్ లార్జర్ క్యాంపస్లను పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి మనకు తెలిసిందే. ఫస్ట్ లార్జ్ క్యాంపస్లన్నీ కూడా అమెరికాలో ఉంటాయి. సెకండ్ లార్జ్ క్యాంపస్లు ప్రధాన కంపెనీలకు సంబంధించి, ప్రధాన సంస్థలకు సంబంధించి హైదరాబాద్లో ఉన్నాయి. వాటిలో ప్రధానంగా అమెజాన్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించిన సెకండ్ లార్జ్ క్యాంపస్లన్నీ కూడా హైదరాబాద్ తరలించే పరిస్థితులు మనం గతంలో చూసినాం. ఇట్లాంటి ఒక ప్రయాస ప్రస్తుత ప్రభుత్వంలో లోపించింది. ఇందుకు అనుభవరాహిత్యం కూడా ఒక కారణం కావచ్చు అని చెప్పేసి కూడా ఒక విశ్లేషణ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విశ్లేషకులు భావిస్తున్న ప్రకారం ఏవైతే పెట్టుబడులు రాష్ట్రానికి తరలాలో ఆ పెట్టుబడులకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ యంత్రాంగానికి కానీ అవగాహన ఉంటుంది. అసలు ఒప్పందాలు ఎలా జరగాలి, ఎలాంటి కంపెనీలతో జరగాలని అన్న దానికి సంబంధించి ఒక పూర్తి అవగాహన ఉండాలి. ఎలాంటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటే రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుందనే దానికి సంబంధించి ఒక ప్రయాస జరగాల్సి ఉంటుంది. ఈ ప్రయాసలో లోపాలు తలెత్తడం వల్లే ఇవాళ ఈ పరిస్థితి నెలకొని ఉన్నదనే ఒక ఆరోపణ చాలా స్పష్టంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ అయితే సూరజ్, ఈ కంపెనీలు కొన్ని బోగస్ అని తెలుస్తున్న నేపథ్యంలో కొన్ని కంపెనీలకు సంబంధించి వెబ్సైట్ లేదు, వాటికి సంబంధించి కనీస ఇన్ఫర్మేషన్ లేదు అన్న సందర్భంలో ప్రభుత్వం వీటితో ఒప్పందాలు చేసుకుంటున్నామని చెప్తుంది. అయితే ఇట్లా ఒప్పందాలు చేసుకుంటున్నామని ప్రభుత్వం చెప్పడాన్ని ఎట్లా చూడాలి? అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది అని అనుకోవాలి? అంటే ఇట్లాంటి బోగస్ కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం వల్ల రాష్ట్రానికి ప్రత్యేకించి ఒనగూరే లబ్ధి అయితే ఖచ్చితంగా లేదని చెప్పాల్సి ఉంటుంది. ఇది కేవలం వాళ్ల కంపెనీలకు లబ్ధి చేకూర్చే అగ్రిమెంట్లుగానే విశ్లేషకులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ స్థాయిలో ఒక ఒప్పందం జరిగితే ఆ కంపెనీకి మూలధనం లేకున్నా కానీ ఆ కంపెనీతో ఒప్పందం ప్రభుత్వం చేసుకుంటే కనుక ఆ కంపెనీ మార్కెట్లో థర్డ్ పార్టీ నుంచి ఫండింగ్ను రేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ ఫండింగ్ రేజ్ చేసే అవకాశాల కోసం ఎదురు చూసే కంపెనీలతో ప్రస్తుతం ఒప్పందాలు జరుగుతున్నాయని ఒక ఆరోపణ కూడా వినిపిస్తోంది. అసలు ఎక్కడ కూడా ప్రపంచ పటం మీద లేని కంపెనీలతో ఈ అగ్రిమెంట్లు కుదరడం అనేది పెద్ద ఎత్తున వివాదాస్పద పరిస్థితికి దారితీస్తుందని చెప్పాల్సి ఉంటుంది. గతంలో చూసుకుంటే కనుక ఇట్లాంటి పరిస్థితి ఏనాడు తలెత్తలేదు. ఎక్కడ కూడా రాజీ పడకుండా తెలంగాణ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా, అలాగే తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి ధ్యేయంగా గతంలో పాలకులు పాలించిన పరిస్థితి కనిపిస్తుంది. పెట్టుబడులను కూడా చాలా చిత్తశుద్ధితో తెలంగాణకు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే దాదాపుగా 4.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులు తెలంగాణకు తరలాయని చెప్పాల్సి ఉంటుంది. వీటిలో విదేశీ పర్యటనల ద్వారా, కేవలం విదేశీ పర్యటనల ద్వారా వచ్చిన పెట్టుబడులు చూసుకుంటే కనుక 1.5 కోట్లకు పైగా ఇక్కడ పెట్టుబడులు వచ్చాయి. 25 లక్షల మందికి పైగా ఉపాధి పొందిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ చిత్తశుద్ధి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కురవడిందనే చెప్పేసి ఒక ఆరోపణ చాలా స్పష్టంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం వీటన్నిటిపైన దృష్టి పెట్టి ఇకనైనా ఇట్లాంటి మిస్టేక్స్ జరగకుండా, ఇట్లాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి కంపెనీని ఇక్కడికి హైదరాబాద్ తరలిస్తే ఇక్కడ ప్రజానీకానికి లాభం చేకూరుతుంది, లబ్ధి చేకూరుతుంది, ఇక్కడ నిరుద్యోగ యువతకు కొంత ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కలిగే అవకాశాలు ఉంటాయనే దానికి సంబంధించి దృష్టి సారించాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నెపోటిజంకు ఇక్కడ తావు లేకుండా వ్యవహరించాలి, బంధుప్రీతికి తావు లేకుండా వ్యవహరించాలనేది కూడా చాలా స్పష్టంగా ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. గత పాలకులను కుటుంబ పాలన అని చెప్పేసి ఈ ప్రభుత్వాలు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించే విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఈ పద్ధతులు అవలంబిస్తున్న విధానాలన్నీ కూడా కుటుంబ పాలన కిందికి రావా అనే ప్రశ్నలు కూడా ఇవాళ నెటిజన్స్ అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటిపైన కూడా రేవంత్ ప్రభుత్వం దృష్టి పెట్టి వీటన్నిటి విమర్శలకు సమాధానం చెప్పి తీరాలని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా ఈ వివాదాలన్నిటిపైన దృష్టి సారించి ఇకనైనా పెట్టుబడులు తెచ్చే క్రమంలో కనుక ఒక చిత్తశుద్ధితో, ఒక నాణ్యతతో కూడిన, ఒక స్పష్టమైన విధానంతో కూడిన కంపెనీలను ఎంచుకుంటే ఫలితం ఉంటుందని చెప్పేసి కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కార్పొరేట్ కంపెనీలకు కనుక తీసుకుంటే కనుక వాళ్ళ దగ్గర కూడా పబ్లిక్ పాలసీకి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇంటెలిజెన్సియా సేకరిస్తారు, ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవచ్చు, ఎక్కడ పెట్టుబడులు పెడితే లాభాలు ఆర్జించే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ తీసుకుంటారు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఉంటాయి, ఎక్కడెక్కడ మనకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయనే దానికి సంబంధించి కూడా కార్పొరేట్ కంపెనీలు కూడా విస్తృతంగా పరిశోధన చేసిన తర్వాతనే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తాయి. గతంలో చూసుకుంటే కనుక గుజరాత్ లాంటి రాష్ట్రాలు అనేక రకాలుగా పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో ఎగ్జిబిషన్స్ కావచ్చు, ఎక్స్పోస్ కావచ్చు నిర్వహించి పెట్టుబడులు ఆకర్షించిన పరిస్థితి కనిపించింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడూ కూడా ఇట్లాంటి ప్రయత్నాలు లేకుండా కేవలం ఒక విధానపరమైన పద్ధతితోనే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ను ఇక్కడికి రాబట్టడం జరిగింది, వాళ్ళ నుంచి పెట్టుబడులు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. స్వేచ్ఛ
అయితే సూరజ్, పెట్టుబడులు అని ఒప్పందాలు చేసుకుంటున్న నేపథ్యంలో నిధుల ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. అంటే ఈ పెట్టుబడులకు సంబంధించి నిధులు, ఈ బోగస్ కంపెనీలు అని ఇవన్నీ కనిపిస్తున్న నేపథ్యంలో ఆ డబ్బులు ఎక్కడికి వస్తాయి, దీని ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది, ఎక్కడ నష్టం జరుగుతుంది? అసలు ముందు మూలధనం లేని కంపెనీలతోనే అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు, మూలధనమే లేదు, పేడ్ అప్ క్యాపిటల్ లేని సంస్థలతో కనుక వేల కోట్ల రూపాయల అగ్రిమెంట్లు చేసుకుంటే కనుక దానివల్ల లాభం ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులు ఎంత మేరకు ఉంటాయి, దానివల్ల ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఏ మేరకు జరుగుతుంది, దాని కార్యకలాపాలు ఏ మేరకు ముందుకు పోతాయి, అక్కడ ఉపాధి అవకాశాలు ఏ మేరకు కలుగుతాయనే దానికి సంబంధించి ప్రధానంగా ఒక ఆక్షేపణ వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మూలధనం లేని కంపెనీలన్నింటినీ కూడా ఇవాళ అగ్రిమెంట్ల పేరిట తెలంగాణ రాష్ట్రానికి తరలిస్తే వాళ్ళు తెచ్చే నిధులు ఎంత, ఇక్కడ ఆపరేషనల్గా వాళ్ళు సక్సెస్ అయ్యేది ఎంత, వాళ్ళు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను యూజ్ చేసుకునేది ఎంత, ఉద్యోగ అవకాశాలు కల్పించేది ఎంత అనే దానికి సంబంధించి కూడా ఒక ప్రశ్న తలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు యావత్తు కూడా ఈ పరిస్థితిని చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తేనే ఈ పెట్టుబడుల ప్రక్రియ విజయవంతం అవుతుంది. అమెరికాకు వెళ్ళి 30 మంది అధికార బృందంతో వెళ్ళి బోగస్ కంపెనీలతో కానీ లేదా కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీలతో కానీ అగ్రిమెంట్ కుదుర్చుకుంటే ఒనగురే లాభం ఏమీ లేదు. దీనివల్ల నిధులు కూడా పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు. తద్వారా ఈ ప్రభుత్వ ప్రయాస అంతా కూడా విఫలయత్నంగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పేసి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. స్వేచ్ఛ రైట్ సూరజ్.